మళ్ళీ కథలు చెప్పుకోవడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం? కథలు వినేద్దామా? నిన్న చెప్పిన పొడుపు కథకి ఆన్సర్ కామెంట్ రూపంలో చెప్పండి. ఈరోజు కూడా ఒక పొడుపు కథను అడిగేస్తున్నాను. ఈరోజుకి కూడా ఆన్సర్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి. ఈరోజు మన పొడుపు కథ వచ్చేసరికి, ఇంత లేడు మా వీరాస్వామి వీధికి మోసగాడు. ఏంటిది ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్స్ రూపంలో టైప్ చేయండి. మరింకెందుకు ఆలస్యం? ఈరోజు మన స్టోరీ వినేద్దామా? ఈరోజు మన స్టోరీ వచ్చేసరికి రాజుగారు దోమగారి కథ. చాలా ఫన్నీగా ఉంటుంది, ఒకసారి వినేద్దాం. రాజుగారి ముక్కు మీద దోమ కుట్టింది. రాజ్యంలో ప్రజలంతా హడలెత్తిపోయింది. సామంతులు, సర్దార్లు, బంట్లు, సైన్యాధిపతులు కత్తులతో, ఈటలతో కదనానికి లేచినారు. కత్తులతో నరకలేక, ఈటలతో పొడవలేక సర్దార్లు, సామంతులు మెల్లగా చల్లచల్లగా జారినారు. తిరిగి తిరిగి దోమ మళ్ళీ రాజు దగ్గరకే వచ్చింది. జనమంతా చూస్తుండగా రాజుగారి ముక్కు మీద వాలింది. జనమంతా విస్తుకుపోయి నోళ్లు తెరిచి చూస్తుంటే బంటుడొకడు బుద్ధిశాలి పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వచ్చారు. ఏమరపాటు నుండిన దోమను గురిచూచివాడు రాజుగారి ముక్కు మీద గుద్దాడు. ఆ దెబ్బకి రాజుగారు హరిహరి అంటూ అరిచారు. ఆ దెబ్బకి దోమగారు హరహరమని వాలారు. బంటుసేవ, బటుచేవ ప్రజలంతా మెచ్చారు. తక్షణమే రాజు అతన్ని మంత్రిగా చేశాడు. చూసారా ఎంత ఫన్నీగా ఉందో రాజుగారి దోమగారి కదా. మరి కలవల కాకి గురించి తెలుసుకుందామా? కాకి కాకి కలవల కాకి, కాకిని బట్టి గంగలో ముంచితే గంగా నాకు గంధం ఇచ్చే, గంధం తెచ్చి ఆవుకి ఇస్తే ఆవు నాకు పాలు ఇచ్చే, పాలు తెచ్చి అమ్మకి ఇస్తే అమ్మ నాకు జున్ను పెట్టే, జున్ను తెచ్చి పంతులకిస్తే పంతులు నాకు పద్యం చెప్పే, పద్యం మామకు అప్పగిస్తే మామ నాకు పిల్లను ఇచ్చే, పిల్ల పేరు మల్లెముగ్గ, నా పేరు సర్దార్. చూసారా సర్దార్ ఎంత కష్టపడ్డాడో వాళ్ళ మామ దగ్గర ఉన్న పిల్లని తెచ్చుకోవడానికి. చూసారు కదండి ఈరోజు కథల్ని. మరొక కథతో మరొక ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.